वेलकम टू एसपी स्टडी हब्स वीडियो में मैं इन्फोसिस हब कैंपस ट्रेड 2022 क्वेश्चन डिस्कस सो इन्फोसिस रीसेंट नोटिफिकेशन इच्छी टू पोस्ट की सो दाख संबंधी लास्ट डेट वेटी फिब्रवरी 13, 2022 अंड इंका कोई रोजल टाइम उबी इंकना अप्लाई चाहिए वालों लेदा अप्लाई चेयन वालों उ सो वे अप्लाई चुस्को सो दीनिकैते टू पोजिशन मैं नोटिफिकेशन इच्छी सो सिस्टम इंजनीर अलाने आपरेशन एग्जीक्यूटिव ओई सो सिस्टम इंजनीर की सैलरी वेसर की 3.6 लाख पर एनम अलाने आपरेशन एग्जीक्यूटिव वेसर की 2.22 लाख पर एनम सो रेंडू कूडा बेटर जॉब्स अनि मनं चेप्पोच्चु अयिते इक्कड रेंडू पोस्टुलु एंदुकु रिलीज़ चेशारंटे डिफरेंट डिफरेंट क्वालिफिकेशन संबंधी मन इक्कड रिक्रूटमेंट जरुगुतुंदि काबट्टि सो वाळ्ळकि संबंधी रेंडू पोस्टुलु मनकि इक्कड क्लियर गा मेंशन चेशारु सो दीनिकि संबंधी क्वालिफिकेशन्स एंटंटे बीई बीटेक बीएससी बीसीए बीकॉम एमई एमटेक एमएससी एमसीए डिप्लोमो सो वीलो एवरना सो ई रेंडु पोस्टुल की संबंधी डिफरेंट डिफरेंट अप्लाई चेसुकोवच्चु सो पास्ट आउट इयर एवरंटे 2019 2020 2021 2022 संबंधी वालू सो ई पोस्टुल की अप्लाई चेसुकोवच्चु अंटे आनगोइंग बैच एवरैते उन्नारो वाळ्ळु कूडा दीनिकि अप्लाई चेसे अवकाशम अयिते उंदन्नमाट ओके सो एलिजिबिलिटी फॉर सिस्टम इंजनीर्स सिस्टम इंजनीर की एलिजिबिलिटी क्राइटेरिया चूस्ते बीई बीटेक एमई एमटेक इन एनी डिसिप्लिन अंटे ये ग्रूप ये ब्रांच सो बीई बीटेक एमई एमटेक वालों सो दीनिकैते अप्लाई चेयोच्चु सिस्टम इंजनीर की అలానే ఎంసీఏ ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ కొన్ని స్పెషలైజేషన్స్ అయితే మెన్షన్ చేశారు కదా సో కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ ఐటీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనం ఎంఎస్సీ కానీ ఎంసీఏ కానీ చేసిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేయొచ్చు ఏంటంటే సిస్టమ్ ఇంజనీర్కి అప్లై చేయొచ్చు అలానే ఎలిజిబిలిటీ ఫర్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి బీసీఏ బీఎస్సీ సో బీసీఏ అంటే ఆల్రెడీ కంప్యూటర్ గ్రూపే కాబట్టి ప్రాబ్లం లేదు బీఎస్సీలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి సో దానిలో కొన్ని కంప్యూటర్ ఉంటాయి కొన్ని నాన్ కంప్యూటర్ గ్రూప్స్ ఉంటాయి అయితే ఈ పోస్టులకి ఓన్లీ కంప్యూటర్ గ్రూపులు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది సో నాన్ కంప్యూటర్ గ్రూప్ వాళ్ళు అయితే దీనికి అప్లై చేయడానికి అవకాశం లేదు అలానే బీకామ్ వాళ్ళు అయితే ఓన్లీ 2020, 2021లో మాత్రమే పాస్ అయిన వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం ఉంది సో మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు సో అలానే డిప్లొమో చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు దీనిలో మనకు కొన్ని గ్రూప్స్ అయితే మెన్షన్ చేశారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో అంటే ఈ గ్రూప్స్ వాళ్ళు అప్లై చేయాలని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సో ఒకసారి వేరే గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అయితే అవుతుంది అంటే వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయలేదు సో అందుకే నేను చెప్పట్లేదు సో ఇన్ కేసు మీకు అయ్యే అవకాశం ఉంటే అవ్వచ్చు కాబట్టి వేరే గ్రూప్ వాళ్ళు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ఎర్రర్ వస్తే మనకు బ్యాక్ వచ్చేస్తుంది లేదా మీరు డిస్క్వాలిఫై అయ్యేలా ఉంటే మీకు ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ లింక్ అనేది కూడా రాదన్నమాట ఓకేనా సో కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి సో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా అంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అంటే మీనింగ్ వేరే గ్రూప్ వాళ్ళు ఓకే సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ సరికి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది వర్చువల్ ఇంటర్వ్యూ అంటే ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది సో టూ ప్రాసెస్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి క్వాంటిటీ యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ వెర్బల్ ఎబిలిటీ సో ఈ మూడు అయితే బేసికల్గా ఉన్నాయి సో నేను ఎగ్జామ్స్లో ఎన్ని ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయనేది ఏమి క్లియర్గా చెప్పట్లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి మేజర్గా అడిగే క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్స్ నుండి అంటే ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేంజ్ అవుతూ ఉంటున్నాయి కాబట్టి మనం క్వాంటిటీ యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ వెర్బల్ ఎబిలిటీ బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగ్ అనమాట ఓకే అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ అలాగే లాజికల్ రీజనింగ్ అంటే సో రీజనింగ్ వెర్బల్ ఎబిలిటీ అంటే ఇంగ్లీషు ఓకే సో నెక్స్ట్ సో దీనికి సంబంధించి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో నేను మొత్తం 4 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో 4 లింక్స్ ఏంటంటే మనకి సిస్టమ్ ఇంజనీరింగ్కి ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను సో అంటే ఎంఈ ఎంటెక్ బీఈ బీటెక్ వాళ్ళందరూ కూడా ఎంఎస్సీ బీఎస్సీ ఎంసీఏ వాళ్ళందరూ కూడా ఆ లింక్లో మీరు సిస్టమ్ ఇంజనీరింగ్కి అప్లై చేయొచ్చు సిస్టమ్ ఇంజనీరింగ్కి ఒక లింకే ప్రొవైడ్ చేస్తాను అలానే ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి 3 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఆ 3 లింక్స్ ఎవరెవరికంటే ఒకటి బీసీఏ బీఎస్సీ వాళ్ళకి ఒక లింక్ ఉంటుంది అలానే బీకామ్ వాళ్ళకి ఒక లింక్ ఉంటుంది అలానే డిప్లొమా వాళ్ళకి ఒక లింక్ ఉంటుంది సో ఏ ఎవరు ఎలిజిబిలిటీని చూసుకుని వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి మాత్రమే అప్లై చేయండి సో వేరే వాళ్ళు వేరే లింక్ అయితే ఓపెన్ చేయొద్దు అంటే
బీసీఏ వాళ్ళు బీకామ్ లింకు, బీకామ్ వాళ్ళు బీసీఏ లింకు అలా ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి, అక్కడ చాలా ఫార్మాట్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు జేపీజీ ఫార్మాట్లో ఒక మీ ఫోటోగ్రాఫ్ని అలానే రెజ్యూమే పీడిఎఫ్ ఫార్మాట్లో రెజ్యూమేని ప్రిపేర్ చేసుకుని ముందుగా ఉంచుకోండి. సో దాన్ని బట్టి మీకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒక పేపర్లో రాసుకొని నీట్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ ఉండండి. మ్యాండేటరీగా ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఇప్పటికే చాలా పోస్టులకు అప్లై చేస్తుంటారు కాబట్టి ఎలా ఫిల్ చేయలేంటి అన్నది ఒక ఐడియా వస్తుంది. సో వీలైతే నేను ఆన్లైన్ ఫామ్ని ఫిల్ చేయడం ఎలాగో కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియోని వాచ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి తెలీదు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 కాబట్టి సో తొందరగా మనకి అప్లై చేస్తే ఛాన్స్ వచ్చే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందర ట్రై చేయండి. సో అలానే ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయండి. మీకు ఇంటర్వ్యూ డేట్స్ అలానే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేవి మీరు అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ రూపంలో వస్తాయి. సో ఒక 10 డేస్లో అలా వస్తాయి. సో రిటర్న్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మెయిల్ వస్తుంది. సో ఎవరు కంగారు పడకండి, అంటే ఇంకా రావట్లేదు ఏంటి అని కంగారు పడకండి, ఎందుకంటే ఒక్కొక్కలా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు చాలామంది కొన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఉంటారు, వాళ్ళు కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఒకళ్ళు ఏ కంపెనీ కూడా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే రిజల్ట్ అనేది ఇవ్వట్లేదు. సో కొన్ని కొన్ని కంపెనీలు కొన్ని కొన్ని టైమ్స్లో ఇస్తున్నాయి కాబట్టి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వెయిట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్గా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి. సో అలానే అందరితో అప్లై చేయించండి. సో అలాగే థ్యాంక్ యూ.